నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాహ్నవి. డిజిటల్ మార్కెటింగ్ దీని మీద ఇప్పుడున్న ట్రెండ్, చాలా అవగాహన పెంచుకుంటున్నారు. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడున్న జనరేషన్కి చాలా అవసరం కూడా. సో దాని ద్వారా అంటే ఈవెన్ ఎంప్లాయీస్కైనా బిజినెస్ మెన్స్కైనా సో డిజిటల్ మార్కెటింగ్లో అవగాహన ఉంటే సో ఆ నాలెడ్జే వేరు. సో మనల్ని మనం పాపులర్ చేసుకోవచ్చు. సో డిజిటల్ మార్కెట్ గురించి మనకి దాదాపుగా 5,000 మందికి పైగా ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు మనకున్నటువంటి డౌట్స్ క్లియర్ చేయడం కోసం ప్రస్తుతం అంతా ఉన్నారు రవి వర్మ గారు. డిజిటల్ మార్కెటింగ్లో దాదాపుగా 10 సంవత్సరాలకు పైగా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. సో ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే రవి వర్మ గారు. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆన్లైన్ మార్కెటింగ్. ఇప్పుడు మన కంపెనీకి ఉన్న ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ మార్కెట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో మార్కెటింగ్ అనేది ఈ రోజు నుంచి ఉంది కదా, ఇట్స్ దేర్ ఫ్రమ్ వెరీ లాంగ్, చాలా రోజుల నుంచి ఉంది. కాకపోతే ఇప్పుడు మనకి బయట టెక్నాలజీ మారడం వల్ల, మొబైల్ యూసేజ్ పెరగడం వల్ల, డేటా యూసేజ్ పెరగడం వల్ల, మెయిన్ ఇంటర్నెట్ యూసేజ్ పెరగడం వల్ల అన్నీ మనకు ఆన్లైన్లో అయిపోతున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు ఆఫ్లైన్లో చేసే పనులన్నీ కూడా సగం పైన పనులు ఇప్పుడు ఆన్లైన్లో జరిగిపోతున్నాయి. సో అలాగే మార్కెటింగ్ కూడా ఇదివరకు ఆఫ్లైన్లో చేసేది ఇప్పుడు ఆన్లైన్లో చేస్తున్నారు. దీనికి మేజర్ రీజన్ ఏంటంటే ఇంటర్నెట్ యూసేజ్. ఇప్పుడు మీరు ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళారనుకోండి, అప్పుడు కూడా ప్రొడక్ట్స్కి మార్కెటింగ్ చేసేవారు, సేల్స్ జరిగేవి, అంత కంపెనీస్ అన్నీ నడిచేవి. బట్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇంటర్నెట్ యూసెస్ చాలా తక్కువ మంది ఉండేవారు. ఎందుకంటే ఇంటర్నెట్ మెయిన్ అప్పట్లో బాగా కాస్ట్లీ ఉండేది. ఇంటర్నెట్ మీరు 10 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మీరు వాడే ఉంటారు. ఎయిర్టెల్లో కానీ 1 జీబీ డేటా చేయాలంటే ఒక 700-800 రూపీస్, 300 రూపీస్ పైన ఉండేది 1 జీబీ ఆఫ్ డేటా. ఎస్పెషలీ మనకి ఇప్పుడు జియో వచ్చిన తర్వాత ఏమైందంటే ఇంటర్నెట్ ఈజ్ వెరీ చీప్, డైలీ 2 జీబీ ఆఫ్ డేటా 190 రూపీస్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇంటర్నెట్ లేని మొబైల్ అంటూ ఉండదు. ఒకప్పుడు కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఒక 10 ఇయర్స్ బ్యాక్ కూడా ఉండని స్మార్ట్ ఫోన్స్ ఉన్నా ఇంటర్నెట్ యూసేజ్ ఇంత హెవీగా లేదు. ఇప్పుడు ఇంటర్నెట్ యూసేజ్ ఇంత ఎక్కువ ఉండడం వల్ల ఏమైందంటే ప్రతిదీ ఇంటర్నెట్లో దొరుకుతుంది. సో మార్కెటింగ్ కూడా ఇంటర్నెట్ ద్వారా చేయడం మొదలుపెట్టాం. అట్లీస్ట్ ఓవర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇంటర్నెట్ వాడి మార్కెటింగ్ చేస్తే నేను డిజిటల్ మార్కెటింగ్ అంటాం. అలాంటి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒకటే కాదు, మనకి మల్టిపుల్ టైప్స్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు బయట మార్కెటింగ్లో కూడా మరి ఎన్ని రకాలుగా చేయొచ్చు, న్యూస్ పేపర్లో యాడ్లు వేయచ్చు, రేడియోలు చేయొచ్చు, బస్సు మీద పోస్టర్లు అంటిస్తారు, వాల్ మీద పెయింట్ చేస్తారు, అలా రకరకాల వేస్లో చేసేవారు మార్కెటింగ్. అదంతా కూడా మార్కెటింగ్ చేయడానికి వాడే టెక్నిక్స్ వాళ్ళు. ఇప్పుడు సేమ్ వాటిని ఆన్లైన్లో చేస్తారు. ఇప్పుడు మీరు ఇదివరకు ఏదైనా అడ్రస్ తెలియాలనుకోండి, కార్లు వెళ్తూ ఆపి రోడ్ పక్కన ఏదైనా అడిగారు ఈ పలానా ఇల్లు ఎక్కడ, పలానా అడ్రస్ ఎక్కడ అని, వాళ్ళు స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరిగి డైరెక్షన్ చూపించారు. ఈ రోజులు ఎవరైనా కారా పడుగుతారు అట్లా, గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే అయిపోతుంది. అలా మెయిన్ ఏంటంటే మనం ఆఫ్లైన్ చేసి చాలా పనులు ఆన్లైన్ అయిపోతున్నాయి. అలాగే మన మార్కెటింగ్ కూడా ఇప్పుడు ఇదివరకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పక్కన అడిగేవాళ్ళం, ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తాం. గూగుల్ ఏం చేస్తుంది, రిజల్ట్ చూపిస్తుంది. ఆ రిజల్ట్ చూపించేటప్పుడు కూడా పైన టాప్లో 4-5 రిజల్ట్స్ వస్తాయి, కింద ఇంకా అలా ఒక పేజ్కి 10 రిజల్ట్స్ వస్తాయి, మళ్ళీ సెకండ్ పేజ్లో ఇంకొన్ని ఉంటాయి, అట్లా ఉంటాయి. కానీ ఎంతమంది సెకండ్ పేజ్కి వెళ్ళి చూస్తారు గూగుల్లో? మనం ఫస్ట్ 2-3 చూసి మనకు కావాల్సింది తీసేసుకుంటాం అంతే. సో సెకండ్ పేజ్లోకి వెళ్ళాం. సో ఇప్పుడు గూగుల్లో ఫస్ట్లో ఈ 4 కావాలని ఎలా డిసైడ్ చేస్తుంది? దానికి SEO అని ఒకటి ఉంటుంది అనమాట, అది కూడా డిజిటల్ మార్కెటింగ్లో ఒక టెక్నిక్. సో వెనకాల డిజిటల్ మార్కెట్ SEO చేస్తే వాళ్ళ వెబ్సైట్ పైకి వచ్చేలా ట్రై చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెస్ట్ ఐస్ క్రీమ్ పార్లర్ సెర్చ్ చేశారు, ఈ చుట్టుపక్కల చాలా ఐస్ క్రీమ్ పార్లర్స్ ఉండొచ్చు, బట్ ఒక ఆర్డర్ ప్రకారం ర్యాంక్లో వస్తాయి. సో ఎవరైతే SEO బాగా చేస్తారో వాళ్ళది టాప్లో వస్తుంది. అలా మన బిజినెస్ పెంచుకోవాలనుకుంటే గూగుల్లో మన సైట్ టాప్లో వచ్చేలా చేయడం, లేదా గూగుల్లో యాడ్స్ రన్ చేయడం, లేదా యూట్యూబ్ ఛానల్ కింద క్రియేట్ చేసి మన ప్రొడక్ట్ని ప్రమోట్ చేసుకోవడం, లేదా ఈమెయిల్స్ పంపి మన ప్రొడక్ట్ గురించి మార్కెట్ చేయడం, లేకపోతే ఈ రోజులో వాట్సాప్ మార్కెటింగ్ మెసేజ్లు వస్తాయి మనకి. సో అలా రకరకాల ఛానల్స్ని వాడుకుని ఆన్లైన్లో ప్రొడక్ట్ని ప్రమోట్ చేసుకోవడం, ప్రొడక్ట్ అవ్వచ్చు, సర్వీస్ అవ్వచ్చు, లేదా ఒక బ్రాండ్ గురించి, లేదా పర్సనల్గా కూడా. ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ ఏజ్లో అంతా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ నడుస్తుంది. సో ఎవరైనా పాపులర్ అవ్వాలంటే జనం గురించి, వాళ్ళ గురించి జనాన్ని బాగా తెలియాలి. సో మీ గురించి అయినా సరే, మీ ప్రోడక్ట్ గురించి అయినా సరే, మీ సర్వీస్ గురించి అయినా సరే, జనానికి ఒక అవేర్నెస్ తీసుకొచ్చి మన ప్రోడక్ట్ గొప్పది అనే బయట చేసుకోవడమే మార్కెటింగ్ అంటాం. అది ఇప్పుడు ఆన్లైన్లో చేస్తున్నాం కాబట్టి దాన్ని ఆన్లైన్ మార్కెటింగ్ అంటున్నాను అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే అది. ఓకే. సో అది అంటే ఇది ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుందంటారు? చాలా అవసరం ఎవ్రీవన్. ఎందుకంటే ఇప్పుడు మార్కెటింగ్ లేకుండా వరల్డ్ నడవదు. మీకు ఎలా ఉంటుందంటే ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా ఒక కెరియర్ పాత్ చూస్ చేసుకునేటప్పుడు మెయిన్ చేసుకునేది ఒక రెస్పెక్టబుల్ వర్క్ చేయాలి, మనీ ఎర్న్ చేయాలి. ఎవరైనా కెరియర్ అదే చూసుకుంటారు. సో ఎప్పుడైనా సరే మీకు మనీ ఎర్న్ చేయాలంటే సేల్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే ఏ కంపెనీ అయినా సరే ఒక ప్రోడక్ట్ అమ్మితేనే వాళ్ళు డబ్బులు వస్తాయి. మీరు యాజ్ ఎన్ ఇండివిజువల్ కూడా మనం అనుకుంటాం, నేను నా కంపెనీలో జాబ్ చేస్తున్నా, సో నాకు సేల్స్తో పని ఏంటి, మా కంపెనీ సేల్స్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి అన్నట్టు అనుకోవచ్చు. బట్ పాయింట్ ఏంటంటే మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు. మీరు ఇంటర్వ్యూలో ఏం చేస్తారు, మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకుని ట్రై చేస్తారు. ఇంటర్వ్యూర్ అడుగుతారు వై షుడ్ హైర్ యూ అని అడుగుతారు. దాన్ని మీరు చెప్తారు ఆమె స్కిల్ఫుల్ క్యాండిడేట్, ట్రైన్డ్, వాటర్ చెప్తారు, హార్డ్ వర్కింగ్, గుడ్ టీమ్ ప్లేయర్, ఇలా మీ ఆన్సర్ మీరు ఇస్తారు. సో బేసిక్గా మీరు మార్కెట్ చేసుకుని ట్రై చేస్తారు అది ఇంటర్వ్యూలో. సో మీ సేల్స్ సక్సెస్ అయిందనుకోండి, యూఆర్ హైర్డ్, లేదా వాళ్ళు వీల్ కాల్ యూ బ్యాక్ అంటారు.
అంతే కదా. సో బేసిక్గా ఏమవుతుందంటే ఒకసారి జరిగిన సేల్కి మీకు రిపీటెడ్గా కూడా ఇన్కమ్ అవ్వచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డే సేల్స్ చుట్టూ నడుస్తూ ఉంటుంది, ఇంకా మనీ జనరేషన్ ఎప్పుడు కూడా సేల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక ప్రోడక్ట్ సక్సెస్ఫుల్గా అమ్మేమంటే ఆ ప్రోడక్ట్ ఒకసారి మీరే అవ్వచ్చు, జాబ్ ఇంటర్వ్యూలో అదే జరుగుతుంది, లేదా మీరు చేసే సర్వీస్ అవ్వచ్చు. సో మన ప్రొడక్ట్ని కానీ సర్వీస్ని కానీ మనం సక్సెస్ఫుల్గా అమ్మినప్పుడు రెవెన్యూ జనరేట్ అవుతుంది. సేల్స్ అనేది జరగాలంటే మార్కెటింగ్ కంపల్సరీ. మీ దగ్గర గొప్ప ప్రోడక్ట్ ఉండొచ్చు, మీ గొప్ప ప్రోడక్ట్ అనే సంగతి ఎవరికి తెలియదు, ఎవరు కొంటారు? సో మార్కెటింగ్ అంటే మన ప్రోడక్ట్ గురించి గొప్పగా అందరికి తెలిసేలా చేయడం, ఒక అవేర్నెస్ తీసుకొచ్చి మార్కెట్లో దానికంటే ఒక రిప్రజెంటేషన్ తీసుకురావడానికి మనం మార్కెటింగ్ అంటాం అనమాట. సో అందరికీ అవసరం, ఎందుకంటే ఎవరు కాదు ఈ రోజుల్లో ఒక ప్రాజెక్ట్ చేసుకోగలితే, ఇప్పుడు మీరు ఏ ఇండస్ట్రీలో ఉండొచ్చు, డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న బ్యూటీ అదే అనమాట. సో ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అని లేదు, ఎక్కడైనా అవసరం, ఎవ్రీవేర్ యూనిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ లాంగ్వేజ్ ఉంటాయి, ఏ జావా డాట్ నెట్ అయ్యే నేర్చుకున్నారు, అది డైలీ లైఫ్లో ఎక్కడ యూస్ చేస్తారు? డైలీ లైఫ్లో ఎక్కడైనా వాడతామా? మీ జాబ్ వచ్చి జాబ్లో కోడ్ చేసే వరకు యూ డోంట్ యూజ్ ఇట్ ఎనీవేర్. అదే డిజిటల్ మార్కెటింగ్లో బ్యూటీ ఏంటంటే మీకు పొద్దున్నే సాయంత్రం మనం సోషల్ మీడియాలోనే ఉంటాం, మనం సోషల్ మీడియాలో మన ప్రొడక్ట్ని ప్రమోట్ చేసుకోవచ్చు. సో డిజిటల్ మార్కెటింగ్ ఒక రకంగా మన డైలీ లైఫ్లో పార్ట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూడు సెల్ఫీస్ తీసుకున్నారు, ఒకటి బాగా వచ్చింది అనుకుందాం, చాలా బాగా వచ్చింది, ఒకటి రెండు మిగతా రెండు యావరేజ్గా ఉన్నాయి, ఏది అప్లోడ్ చేస్తారు? బాగా వచ్చింది. ఎందుకు? నేను ఇలా ఉన్నాను అని ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఆన్లైన్లో మనం అన్నీ అప్లోడ్ చేయం, మనం ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం, మనకు మనం ఎలా మార్కెట్ చేసుకోవాలనుకుంటున్నామో అదే ప్రమోట్ చేస్తాం. అసలు ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అని లేదు, ప్రతి ఇండస్ట్రీకి వాళ్ళ ప్రొడక్ట్ అమ్ముడవ్వాలంటే, వాళ్ళ సర్వీస్ అమ్ముడవ్వాలంటే, లేకపోతే యాజ్ ఎ పర్సనల్ బ్రాండ్ పెరగాలంటే వాళ్ళు మనకు మార్కెట్ చేసుకోవాలి తప్పదు. అండ్ ఆ మార్కెటింగ్ అంతా ఈ రోజుల్లో ఆన్లైన్లో జరుగుతుంది, అందుకే దీన్ని ఆన్లైన్ మార్కెటింగ్ అందరికీ యూజ్ అవుతుంది. ఏదైనా మార్కెటింగ్ అవసరం లేని కంపెనీ అంటే ఉంటుందా? ఏముండదు, ఖచ్చితంగా మార్కెటింగ్ కావాలి, ప్రతి కంపెనీకి మార్కెటింగ్ కావాలి. ఎగ్జాక్ట్లీ, అందుకనే మౌత్ ద్వారా వెళ్ళినా అది కూడా మార్కెటింగ్ కదా. అంతే, ఆ మౌత్ ద్వారా వెళ్ళాలంటే ముందు మన ప్రొడక్ట్ క్వాలిటీ చూసుకోవాలి, అది స్టార్ట్ అయ్యేలా చేయడం కూడా మన చేతుల్లోనే ఉంటుంది, ట్రిగ్గర్ చేయగలగాలి. సో కొన్ని వైరల్ అవుతూ ఉంటాయి, అంటే తక్కువ టైంలో ఎక్కువ పాపులారిటీ రీచ్ అవుతూ ఉంటాయి. సో కంటెంట్లో పవర్ ఉంటే ఇట్ విల్ గో ఈజీ అనమాట. సో బేసిక్గా మార్కెటింగ్ అనేది ఈ ఇండస్ట్రీ అని ఉండదు, ప్రతి ఇండస్ట్రీకి డిజిటల్ మార్కెటింగ్ అవసరం. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే దానికి క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటాయా? అసలు ఏం లేదు, దీంట్లోనే అడ్వాంటేజ్ అదే డిసడ్వాంటేజ్ అదే ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే దీనికి ముందు ఇది కావాలంటే ఏం లేదు. ఒకటి కొంచెం ఇంగ్లీష్ బాగా వస్తే అడ్వాంటేజ్, ఎందుకంటే ఇంటర్నెట్లో దొరికే 80% ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది, అదే కన్స్యూమ్ చేస్తారు, మీరు అదే ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు మీరు కంటెంట్ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తారు డిజిటల్ మార్కెటింగ్ కోసం, సో దానికి ఇంగ్లీష్లో కంటెంట్ ప్రొడ్యూస్ చేయాల్సి రావచ్చు. సో దాని మళ్ళీ కంటెంట్ రైటర్స్ అని దొరుకుతారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు కంటెంట్ కన్స్యూమ్ చేసుకుని నేర్చుకుని తెలుసుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా ఇంగ్లీష్ అవగాహన బాగుంటే ఇట్ విల్ బీ ఫలానే, ఇప్పుడు లిటరేచర్ ఎక్స్పర్ట్ అవ్వక్కర్లా. సో బేసిక్ ఇంగ్లీష్ సరిపడే, చదివింది అర్థం చేసుకుని తిరిగి అవసరమైతే రాయగలిగే వస్తే సరిపోతుంది, అది తప్ప ఇంకో క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఇంకా మా దగ్గర నేర్చుకునే వాళ్ళు కూడా, నేను యంగెస్ట్ స్టూడెంట్ నేను ట్రైన్ చేసింది ఒక 9th class స్టూడెంట్, అతను నేర్చుకున్నాడు, హీఈస్ ఇంట్రెస్టెడ్, అతనికి ఏదో యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలని అతను ప్యాషన్ అయితే అతనికి ఉంది. ఎల్డెస్ట్ అతను మీరు నంబర్ 73 years, ఆయన వచ్చి హీ హాజ్ మీ టు సార్ నాకు నేర్పండి నాకు చేయాలని ఉంది అని, హీ హాజ్ హిజ్ ఓన్ ప్లాన్స్. సో అలా ఏజ్ జెండర్ ఈ బ్యారియర్స్ ఏముండవు దీంట్లో. క్వాలిటీ ఆలోచించగలగాలి, ఫ్రాంక్గా చెప్పాలంటే యూ షుడ్ థింక్ ఇన్ డీప్గా ఆలోచించగలగాలి. సో ఒకటి చూసామంటే క్రియేటివిటీ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో క్రియేట్ అంటే ఇప్పుడు 2 types ఉంటాయి మళ్ళీ దీంట్లో, క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు, క్యాలిక్యులేటివ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు. క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఇది బాగుంటుంది, క్యాలిక్యులేట్గా చేసే వాళ్ళకి ఇంకోటి బాగుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒకటి కదా, మీకు ఇందాక చెప్పినట్టు ఎస్ఈఓ ఉంటుంది, గూగుల్ యాడ్స్ ఉంటాయి, ఫేస్బుక్లో యాడ్స్ రన్ చేస్తాం, యూట్యూబ్ రన్ చేస్తాం. ఇప్పుడు యూట్యూబ్ లాంటివి చేయాలనుకోండి ఎక్కువ క్రియేటివిటీ కావాలి, అక్కడ పెద్ద క్యాలిక్యులేషన్స్ కన్నా క్రియేటివిటీ విల్ బీ మోర్ ఎఫిషియెంట్. అదే గూగుల్ యాడ్స్ లాంటివి రన్ చేయాలనుకోండి, మన యాడ్ కాపీ ఎంత బాగా తయారు చేస్తే అంత అడ్వాంటేజ్, అక్కడ కూడా క్రియేటివిటీ అవసరం. కాకపోతే ఇట్స్ మోర్ క్యాలిక్యులేటివ్, క్రియేటివ్నెస్తో పాటు మన యాడ్ రన్ చేసినప్పుడు ఎవరైనా మన యాడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఎంత ఖర్చు అవుతుంది, దానివల్ల మనకి ఎన్ని లీడ్స్ వస్తున్నాయి, ఆ లీడ్స్ని కన్వర్ట్ చేసుకుంటే సేల్స్ కింద మనకి మనీ వస్తుంది. సో ఎంత ROI జనరేట్ చేయగలుగుతున్నాం, మనం ఎంత ఖర్చు పెడితే ఎంత రిటర్న్ వస్తుంది, అలా క్యాలిక్యులేటివ్ మైండ్ కూడా అవసరం అవుతుంది. అలా అని రెండు ఒకరికి ఉండాల్సిన అవసరం కూడా లేదు, అందరికీ రెండు ఉండకపోవచ్చు. సో క్రియేటివ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సోషల్ మీడియా కానీ యూట్యూబ్ లాంటివి పిక్ చేసుకోవచ్చు, క్యాలిక్యులేటివ్ మైండ్ ఉన్న వాళ్ళు గూగుల్ యాడ్స్ లాంటివి పిక్ చేసుకోవచ్చు. అలా అందరికీ యూ దే కెన్ పిక్ దేర్ ఓన్ చాయిస్ అనమాట, మన ప్యాషన్ బట్టి అందరూ అన్నీ ఎక్స్పర్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు. ముందు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక చెప్పే కదా మల్టిపుల్ టైప్స్ ఉంటాయి, అన్నింటి మీద ఒక ఐడియా తెచ్చుకుని ఒక అవగాహన తెచ్చుకుని దానిపైన ఇంకా డీప్గా నేర్చుకోగలిగితే బాగుంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది, యూట్యూబ్ ఇంట్రెస్ట్ అనుకోండి యూట్యూబ్లో ఎక్స్పర్ట్ అవ్వడానికి ట్రై చేయొచ్చు, లేదా ఎస్సీఓ అనుకోండి ఎస్సీఓలో ఎక్స్పర్ట్ అవ్వడానికి ట్రై చేయొచ్చు, అలా మల్టిపుల్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సూపర్ సార్, అంటే డిజిటల్ మార్కెట్ గురించి 0 knowledge ఉన్న వాళ్ళకు కూడా దాని గురించి చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.
సో చూసారు కదండి, అసలు డిజిటల్ మార్కెట్ అంటే ఏంటి, అసలు దాని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్, దానికి ఎలాంటి క్వాలిటీస్ కావాలి, ఎలాంటి క్వాలిఫికేషన్స్ కావాలి, దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందించారు కదా. సో మన బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు, నమస్తే.